ఇవాళ ఏమిచ్చిండే? పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? నేను మన ప్రవళిక చనిపోయింది బాబు. ఏ ఉత్తరం పెట్టి చనిపోయింది తల్లికి? అమ్మా నన్ను క్షమించు, నన్ను ఇంత గొప్పగా చదివించినాను. నేను నౌకరు చూస్తే మురువాలని చెప్పి నువ్వు అనుకున్నావు, కానీ నాకు నౌకరు వచ్చట్లేదమ్మా అని చెప్పి లెటర్ పెట్టి చనిపోయింది. ఆ ప్రవళికను ఏదో లవ్ లెటర్లు ఉన్నాయని చెప్పి నింద మోపారు. ఎంత బాధ అయితే వాళ్ళే ఒక ఉత్తరం పెట్టి పైసలు ఇచ్చి మేనేజ్ చేసి ఇప్పుడు చెప్తారు చూసి అప్పుడప్పుడు నువ్వు ఈటలాంధ్ర మీద కరపత్రం వేయరా అంటాడు వాడు. ఈటలాంధ్ర మీద కరపత్రం వేయిస్తాడు అన్నావు. నీకు తెలుసా గజ్వేల్ నియోజకవర్గంలో నా మీద కరపత్రం వేయించాడు, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి. ఆ పేరు తెలుసు ఏమని రాసింది తెలుసా అని? నేను 10 మందిని చంపినాడు ఇక్కడ పేదల ఇక్కడ 10 మందిని చంపినట పెద్ద హంతకుడు, దళిత ద్రోహి, మొత్తం లంచాలు మరిగి కోట్లకు పరిగెత్తిందని చెప్పి ఇచ్చిన ఈ తనులలో 20 ఒక్క మనిషి ఒక 5 బిల్లు ఇచ్చిన వాళ్ళు చెప్తారే వాళ్ళ 5 బిల్ల. ఇక ఇక్కడ ఈ సీన్ అంటూ ఆటో సీన్ గాజు నాకు ఆటో సీన్ వచ్చింది. ఈ ఆటో సీన్ అంటే నాకు గోకుతాడు, ఏంది బిడ్డ అంటే నా కొడుకుని ఇంటికి పంపించి ఫీజు కట్టమంటాడు. 800 ఫీజులు కట్టిన నేను, 800 వైద్యం చేయించిన నేను. ఎవరన్నా నా దగ్గరికి వెళ్ళిన ఆడబిడ్డ, మా ఆయన తాగుపోతాయిండు, కుటుంబాన్ని చూసుకుంటలేడు బిడ్డ అంటే కన్నీళ్ళు కారుస్తుంటే తల్లి నా దగ్గర కానీ పైసలు లేకపోవచ్చు కానీ వట్టి చేతితో పంపకుండా పంపిన బిడ్డను నేను.